కొండవరపేట తూము సమస్య పరిష్కార దిశగా అధికార పార్టీ పెద్దలు ప్రణాళికలు రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీతా విశ్వనాథులు రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపి ఈ సమస్య నుంచి ఆ ప్రాంత వాసులను గట్టెక్కించే మార్గాలను అన్వేషిస్తున్నారు. కొండవరపేట తూము సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషణలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ 10 వార్డులకు సంబంధించిన ఈ సమస్య ఏళ్ల నాటి నుంచి వెంటాడుతూనే ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వపు దాడిశెట్టి రాజా, ఎంపీ గీతా విశ్వనాథంతో కలిసి కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారి అనుష్తో కలిసి ఎంపీ ఎమ్మెల్యేలు చర్చలు ప్రారంభించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు ప్రభుత్వపు దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధాబాలు కొండవరపేట తూము ప్రాంతాన్ని సందర్శించారు. కొండవారిపేట సమస్య చాలా సంవత్సరాల నుంచి తూము సమస్య ఉంది. అది గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ దాడిశెట్టి రాజా గారికి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చి మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా అదేవిధంగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 30 వార్డులకి 30 వార్డులు కూడా మరి కౌన్సిలర్లు అందరినీ గెలిపించినందుకు ముందుగా ప్రజానీకం అందరికీ కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములకి ఓటర్ మహాశయులకు యూని ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కొండవారిపేట సమస్య గురించి చాలా కాలం నుంచి ప్రయత్నించడం జరుగుతుంది. దీనికి కొంచెం సమస్య చాలా పెద్దగానే ఉంది. చేయాలని అందక ఉన్నప్పటికీ కూడా పైనుంచి 6 లైన్స్ మళ్ళీ కొత్తగా ఒక లైను ప్లస్ ఇంకో లైను కలిపి 6 లైన్స్ కింద నుంచి ఇది మార్పు చేసుకురావాలంటే కొంచెం కష్టమైన పని. ఎక్కడైతే ఎల్సీ గేట్ ఉంటే ఆర్యూబీ కానీ ఆర్ఓబీ కానీ ఇవన్నీ కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. అవన్నిటికీ కూడా చాలా వ్యయ ప్రయాసలు మళ్ళీ ల్యాండ్ ఎక్విజేషన్ ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఈ తూముల్నే ఏ విధంగానైనా మనం అడ్జస్ట్ చేసి కొంచెం మినీ వ్యాన్లు కానీ అదేవిధంగా అంబులెన్స్లు కానీ వెళ్ళేలా విధంగా అదేవిధంగా ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోతూ ఉంటుంది. ఈ రైల్వే బంట ఒకటి ఉంది, ఆ బంటలోకి మొత్తం అంతా మురుగునీరు అంతా చేరడం మళ్ళీ వర్షపు నీరు చేరడం మొత్తం అంతా మునిగిపోయి ఎటూ వెళ్ళలేని దారి లేని పరిస్థితిలో ప్రజలందరూ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత రైల్వే దృష్టికి తీసుకురావడం జరిగింది పార్లమెంట్లోని. అదేవిధంగా మన రైల్వే చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు మన విజయవాడ నుంచి సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఎస్డిఎం గారు అనుష గారు ఈరోజు వారి సిబ్బంది అందరితో కలిసి రావటం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా బాలు గారు స్థానిక నాయకులు అందరూ కలిసి ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కలిసి ఇంజనీరింగ్ అదేవిధంగా మన కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చిన్న తూము ఉందో దాన్ని వైడన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఒకటి, లేదంటే కొత్తగా ఒక తూముని ఏర్పాటు చేసి అంబులెన్సు మినీ వ్యాన్ వెళ్ళే విధంగా చేయడానికి ఒక ప్రపోజలు. అదేవిధంగా ఇక్కడ బంట అని ఇప్పటికే మేమందరం కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ బంట అని చెరువులకి ఇవ్వటం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుంది, నీరు ఎప్పటికప్పుడు వదిలేస్తారు. కాబట్టి ఈసారి చెరువులకి లీజుకి ఇవ్వకుండా రైల్వే డిపార్ట్మెంట్. నమస్కారం. ఈరోజు స్థానిక కొండారిపేట ఏదైతే కొన్ని సంవత్సరాల తరబడి తూము సమస్య ఏదైతే ఉందో ఇవాళ గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎంపీ గారు అది కాకుండా మన రైల్వే అధికారులు డీజీఎం గారు ఇక్కడికి వచ్చి మరొకసారి ఈ తూము యొక్క సమస్యకి పరిష్కారం దిశగా మార్గాలు వెతకడం జరిగింది. ఏదైతే ఈ సమస్య ఉందో దీనికి సంబంధించి ముఖ్య కారణం ముందుగా మనం ఇది ఏదైతే మనం తూము కింద వాడుతున్నామో అది రైల్వే వాళ్ళు గతంలో వేస్ట్ వాటర్ వెళ్ళకి కట్టిన ఒక పెద్ద కాలువగా వాళ్ళ రికార్డ్స్లో ఉన్నది. దాన్ని మనం మనుషులు వెళ్ళే మార్గంగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు అటుపక్క కొండలు ఉండేవి, ఇప్పుడు 10 వార్డులు ప్రజలు నివసిస్తున్నారు. సో ఆ సమస్యకి పరిష్కారంగా బంటాన్ని మూసివేయడం, ఈ 10 వార్డులకు సంబంధించి ఏదైతే వేస్ట్ వాటర్కి సంబంధించి ఒక అవుట్లెట్ని రైల్వే వారి సైట్ నుంచి కట్టాలి కాబట్టి వాళ్ళ పర్మిషన్ గురించి మున్సిపాలిటీ నుంచి పెట్టడం జరిగింది. ఆ రైల్వేకి సంబంధించి ఆ సైట్ పర్మిషన్స్తో ఒక డ్రైన్స్ కట్టుకుని ఆ వేస్ట్ వాటర్ అంతా పోయి మన మెయిన్ డ్రైన్లో కలిసేలాగా ఒక ప్రపోజల్, ఆ బంట అనేది శాశ్వతంగా చేపల చెరువులకి అది లీజుకోకుండా మూసివేయడం, మూడోది సంబంధించి కొత్తగా ఆ పక్కన ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు అధికారులను సూచించడం జరిగింది. ముందుగా శాశ్వత
పరిష్కారం తీసుక దాని గురించి కాకుండా ముందు తాత్కాలిక పరిష్కారంగా అయినా సరే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డ్రైన్ కట్టడం బంట మూసివేయడం రైన్ వాటర్ పడితే వాటర్ బయటకు వెళ్ళిపోయే మార్గాలని బతుకొని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనికి మున్సిపల్ అధికారులు కూడా ఎస్టిమేట్లు తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్తో కూడా వాళ్ళు మాట్లాడతారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో యువజన నేత ఏలూరు బాలు, కమిషనర్ ప్రసాదరాజు, డిఈ కనకారావు, వైసీపీ నేతలు పోతుల లక్ష్మణ్, తోడిశెట్టి సత్యనాగేశ్వరరావు, లేలగి రమణగౌడ్, ఎస్కే ఖాజా కౌన్సిలర్లు పాల్గొన్నారు.